నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరచుకునేవాడు ఖచ్చితంగా కీడులో పడతాడు. వెళ్ళి హృదయాన్ని కఠినపరచుకున్నావు, పడిపోతా వెళ్ళి కీడులో, పడిపోతా వెళ్ళి కీడులో, పడిపోతా వెళ్ళి పుకో, తప్పుకోకు. నిత్యము భయం కలుగుండు. ఈ రోజు నేను ఏం తప్పు చేశాను, ఈ రోజు నేను ఏం పాపం చేశాను, ఈ రోజు నేను ఎక్కడ దేవుడి సన్నిధికి దుమ్మ కొట్టేశాను. నిత్యము అన్నాడు చూడండి అక్కడ. నిత్యము భయము కలిగి, నిత్యము భయము కలిగి. ఆదివారం ఒకరోజు భక్తి కాదు, ఆదివారం ఒకరోజు భయం అంటలేదు అక్కడ దేవుడు. ఏమంటే క్రిస్మస్ కో, జనవరి ఫస్ట్ కో, డిసెంబర్ 25కో అంటలేదు అక్కడ. నిత్యము దేవుడి భయం ఉండాలి, నిత్యము దేవుడి భయం ఉండాలి. తెల్లవారు లేచి ప్రార్థన చేసి దినాన్ని ప్రారంభించామంటే ఈ రోజు నేను ఏమైనా పాపాలు చేస్తానన్నా, దేవుడికి భిన్నంగా ఏమైనా జీవిస్తానన్నా, ఈ రోజు ఏమైనా దైవకార్యం ఉంటే సాయంత్రం అక్కడికి వెళ్ళిపోయిన చక్కగా నేను దేవుడి సన్నిధిలో గడుపుతున్నా. నిత్యము, నిత్యము పెట్టడం చాలా కష్టం అండి. ఇలా మాటలు చెప్పి పడగొట్టడం 5 నిమిషాలు, ఇంత ఇంత కష్టపడి ఆలోచించి నిలబెట్టడం చాలా కష్టం. దేవుడిలో పడగొట్టడానికి 4 చెడు మాటలు చెప్తే చాలు పడిపోతాడు. కనుక పాపంలో పడవేయటం ఈజీ, పాపంలోకి లాగటం ఈజీ. పవిత్రతలో, పరిశుద్ధతలో, దేవుడి పనిలో నిలబెట్టడం కష్టం. శిక్షను తెచ్చుకోకండి, దేవుడి చేతిలో పడకండి.